హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణం గురించి మనము తెలుసుకుంటున్నాం కాబట్టి కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము గురించి తెలుసుకుందామండి అంగీరసముని బ్రాహ్మణునకు కర్మాచరణ గురించి తెలుపుట ఓ మునీశ్వర నిన్ను దర్శించడం వలనను నీ బోధనలను వినట వలనూ నేను ధన్యుడను ఐతిని నీ వలనను విశేష జ్ఞానమును పొంది నాకు నీవే తండ్రివి సోదరుడు గురువును నేను శిష్యుడను నా ఎందు దయ ఉంచి మరికొన్ని విషయములు తెలుపుడు అప్పుడు అంగిరసముని ఇట్లు చెప్పెను పోయి నిత్యముగాని ఈ శరీరమును ఆశ్రయించి ఆత్మను మరచి శరీరాదులనే ఆత్మయని భావించవద్దు ఆత్మకు ఎప్పుడునూ సుఖదుఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మము కనుక ఆత్మ విషయమైన సందేహము కలవాడు కర్మ చేయవలను దాంతో చిత్తశుద్ధి కలిగి దాని ద్వారా జ్ఞానమును పొంది దానిచే ఆత్మను యదార్థముగా తెలుసుకుంటకు ప్రయత్నించవలను దేహదారి తనకు విధించబడిన స్నానాది సమస్త కర్మలను భక్తితో విధిగా చేయవలను వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి తమకు ఏ కర్మ చేయవలని నిర్ణయించబడినదో తెలుసుకొని ఆ కర్మను చేయవలను స్నానము చేయకుండా చేయు కర్మ నిష్ప్రయోజనమగును బ్రాహ్మణునకు ప్రాతస్నానము వేదోక్తమైనది నిత్యము ప్రాతస్నానము చేయలేని వాడు తులా కార్తీకమునందును మకర మాఘమునందును మేష వైశాఖమునందును స్నానము చేయటం వలన పాప విముక్తుడై వైకుంఠమును పొందును చతుర్మాస్యాది పుణ్యకాలంలో గాని గ్రహణ సమయములందు స్నానము తప్పక చేయవలను బ్రాహ్మణులు ముఖ్యముగా స్నానము సంధ్య జపము హోమము సూర్య నమస్కారము ఇవి తప్పక చేయవలను స్నానము చేయనివాడు రౌరమున నరకమును పొంది అనేక బాధలు అనుభవించును తర్వాత క్రమభ్రష్టుడై పుట్టును అప్పుడు ఆ బ్రాహ్మణుడు మునీశ్వర చాతుమాస్య వ్రతం ఎవరిచో చేయబడినదో ఆ వ్రత విధానం ఎట్లో ఆ వ్రతమాచరించడం వలన కలుగు ఫలమేమో దయ ఉంచి తెలుపుడు అని కోరగా అంగిరసముని ఇట్లు చెప్పెను పోయి జనార్దనుడు లక్ష్మీదేవితో కూడి ఆషాఢ శుక్ల దశమి నాడు మేల్కొను ఈ మధ్య నాలుగు మాసముల కాలమే చాతుర్మాస్యం అనబడును ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుక మోసగునవి కనుక ఈ సమయము మిక్కిలి పుణ్య సమయము ఈ సమయము నందు విష్ణుమూర్తిని ధ్యానించువాడు వైకుంఠమును పొందును దీనికి సంబంధించిన గొప్ప విశేషమును తెలుపుచున్నాను వినుము పూర్వము కృతయుగమునందు వైకుంఠమున విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుండి సుర కిన్నరోరగ కేచర గణములచే సేవింపబడుచుండెను అప్పుడొచ్చటకి నారద మహర్షి వచ్చెను నారదుడు నాలుగు భుజములు పద్మముల వంటి నేతములు కలిగి సింహాసనంపై ప్రకాశించుచున్న విష్ణుమూర్తిని చూచి బ్రహ్మానంద వరితుడై ఆయనకు మ్రొక్కెను కేశవుడు ఏమియూ ఎరుగని వాని నారదుని నారదుడిని చూచి నవ్వుచూ నారద నీవు సంచరించే లోకములోని అందరూ కుశలముగా ఉన్నారా ఋషుల ధర్మములు చక్కగా ఉన్నవా ఏ ఉపద్రవములు లేవు కదా మానవులు వారి వారి ధర్మములు అనుసరించి ప్రవర్తించుచున్నారా అని అడుగగా నారముని ఆనందించి దేవదేవా నేను భూలోకమంతా తిరుగు చూచుతని అందిప్పుడు వేదత్రయమునందు నిర్ణయింపబడిన మార్గమును వదిలి మునులు బ్రాహ్మణులు సంచరించుచున్నారు గ్రామ్య సుఖ లోలురై కర్మలను చేయుట మానివేసిరి వారు ముక్తి ముక్తి పొందరో పోచున్నాను నారదుని ప్రార్థన విని భక్తవత్సలు అడుగు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడా గర్భవంతునిపై కూర్చుండి భూలోకమునకు విచ్చేసను అట్లు భూలోకమునకు విష్ణుమూర్తి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపము ధరించి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములలోను ఆశ్రమ ప్రాంతములలోనూ సంచరించసాగెను వృద్ధ రూపధారి అయిన విష్ణుమూర్తి అట్టి మానవులను చూచి వారిని మంచి మార్గమున తేగల ఉపాయము గూర్చి చింతించుచు నైమిషాహందున్న మునీశ్వరుల వద్దకు పోయెను ఆ విధంగా వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపమును విడిచి యథారూపంతో లక్ష్మీ సమేతముగా గరుడ కోటి తేయస్సు కలిగి ప్రకాశించుచుండెను అతట ఉన్న జ్ఞానసిద్ధుడు మొదలగు మునీశ్వరులు భగవంతుని దర్శించి ఆచార్యానందమును పొంది శిష్య మతాదులతో శ్రీహరి సన్నిధికి శ్రీ లక్ష్మీ నారాయణుల పాదములకు నమస్కరించి అంజలి బద్దులై హరిముందు నిల్చిరి ఇది అండి కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము పంతొమ్మిదవ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము